वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय भगवत गीता की आचार्य श्रील प्रभुपाद की हरि हरि। थैंक यू वेरी मच टू ऑल ऑफ यू कमिंग हियर मीरंदर इकड़क वच्चिनदानिकि ना तरपुन अंदरिकि ना हृदयपूर्वक धन्यवादालु अंड हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे हरे। इंकोक्कसारि गट्टिगा हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। श्रीमद् भगवद गीता की ऐसी भक्ति वदन समशील प्रभुपाद की हरि हरि बोल। थैंक यू वेरी मच। सो वी स्टार्ट इन फिफ्थ चैप्टर ఐదో అధ్యాయం 29 శ్లోకాస్ ఉంటాయి అరౌండ్ రోజుకి 2 శ్లోకాస్ చెప్పిన చెప్పుకుందాం ఒక 15 డేస్ అయిపోతుంది. సో ఇట్స్ మోస్ట్ పవర్ఫుల్ చాప్టర్ ఇది ఎందుకంటే భౌతికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ అంత ఈజీ కాదు జీవించడం. భౌతికంగా కూడా ఎలా జీవించాలో చాలా మందికి అర్థం కాదు. సో యాక్షన్స్ చేస్తూ ప్లాట్ఫామ్ స్పిరిచువల్ ఈ రెండు కాన్సెప్ట్స్ అస్సలు మిస్ అవ్వకండి. మాతాజీ మీరు అస్సలు మిస్ అవ్వకండి. మాక్సిమం రావడానికి ప్రయత్నం చేయండి. 15 డేస్ మాక్సిమం 10 డేస్ లో ఐ విల్ ఫినిష్ బట్ ఐ విల్ ట్రై టు మాక్సిమం ట్రై చేస్తాను. 2 శ్లోకాస్ అంటే ఒక శ్లోకానే చాలాసేపు చెప్పొచ్చు బట్ ఐ విల్ ట్రై. ఇట్స్ వెరీ డీప్ సబ్జెక్ట్ అనమాట. భక్తి యోగము మీద డిపెండ్స్ ఈ చాప్టర్ మీద భక్తి యోగం మొత్తం డిపెండ్స్ అయి ఉంటుంది. ఎలా భక్తి చేయాలి ఏ ప్లాట్ఫామ్ లో భక్తి చేయాలనేది ఈ ఒక్క చాప్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఈశోపనిషత్తు కూడా వేదంలో ఉండేటువంటి ఋగ్వేదం నుంచి వచ్చినటువంటి ఈశోపనిషత్తు కంప్లీట్లీ దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ చాప్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. సో అందరూ ఏ విఘ్నాలు లేకుండా చక్కగా హ్యాపీగా ఈ చాప్టర్ ఫినిష్ అవ్వాలని ఒకసారి అందరూ కృష్ణుడికి అర్జునానికి దండం పెట్టుకుందాం. ఓకే అండ్ ఆచార్యస్ కి దండం పెట్టుకుందాం. ఈ చాప్టర్ పేరు కర్మయోగము కృష్ణ చైతన్య సహిత కర్మ. అర్థమవుతుందా మీకు? కర్మయోగము కృష్ణ చైతన్య సహిత కర్మ అంటే ఈ చాప్టర్ వినటం ద్వారా పారాయణం ద్వారా వినడం ద్వారా పారాయణం ద్వారా మనకి వచ్చేటువంటి ప్రతిఫలం ఎలా ఉంటుంది, ఎలా మనం రిలీజ్ అవుతాం భౌతిక ప్రపంచం నుంచి. విక్రమ్జీ థోడా ఆరామ్ సే థోడా స్లో డిస్టర్బ్ హో రహా హై సారీ. లేదు ఓకే అదే మంచి పనే బట్ స్లో. సో ఈ కర్మయోగ ఏంటంటే ఈ చాప్టర్ డిస్కస్ చేస్తూ ఈ చాప్టర్ పారాయణం చేస్తూ ఇంతకు ముందు ఎలాంటి ప్రతిఫలాలని పొందారు అనేది మీరు బాగా అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే భౌతిక ప్రపంచంలో మనం జీవిస్తున్నప్పుడు భక్తి చేస్తే మనకు వచ్చేటువంటి లాభం ఏంటి అని ప్రతి ఒక్కరు స్వార్థ చింతన లేకుండా భక్తి ఎవ్వరు చేయరు. నవ్వరు అసలు. ఏదో సంథింగ్ వస్తుందంటేనే వీ డూ సంథింగ్ భక్తి. లేకపోతే అంత ప్యూర్ సోల్స్ ఏం కాదు మనకి. ఎందుకంటే ఎన్నో సనాతనంగా కృత జన్మ నుంచి వచ్చినటువంటి ఫామ్స్ నుంచి ఏదైనా వస్తే స్వార్థ చింతన లేకుండా చేస్తాం కానీ లేదంటే చాలా కష్టం. ఏదో లోపల ఒక చిన్న ఉంటది ఇలా చేస్తే మనకి ఏదో ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది నేను హ్యాపీగా ఉంటాను అనుకుంటాం లేకపోతే అసలు చేయలేము కదా. సో అలా ఇది తెలియకుండా ఈ చాప్టర్ వినేవాళ్ళు ఈ చాప్టర్ పారాయణం చేసేవాళ్ళు ఇది చేస్తున్న సమయంలో ఈ పరిసరాల యొక్క ప్రభావం ఏ విధంగా మారతాయి అనేది క్లియర్ గా తెలుసుకోవాలి ఫస్ట్.
అంటే ఈ చాప్టర్ జరుగుతున్నప్పుడు వటుడు అనే ఒక మహర్షి ఈయన ఒక ఒక నది ఒడ్డున గంగా నది ఒడ్డున ఆయన చాలా ఎక్కువ ఏం చేస్తారంటే పారాయణం చేస్తూ ఉంటారన్నమాట ఈ శ్లోక అండ్ మీనింగ్ ఎక్కువ ఈ 50 చాప్టర్ అంటే చాలా ఇష్టం గీతాలో ఈ కర్మయోగ అండ్ కృష్ణ చైతన్య సహిత కర్మ చాలా చాలా ఇష్టం ఆయనకి ఆయన ఏం చేస్తారంటే ఎప్పుడు పారాయణం చేస్తూ ఉంటారు మిగతా ఏ శ్లోక టచ్ చేయలేదు 50 చాప్టర్ ఉంటే ఎప్పుడు పారాయణం చేస్తుంటారు వటుడు అని ఆయన ఆయన అలా చేయటం వల్ల ఆయన ఒక ఒక చిన్న చెరువులాగా ఉంటది అనమాట ఆయన నివసించేటువంటి ప్లేస్ లో ఆ చెరువు అంతా ఎంత పవిత్రం అయిపోతుంది అంటే ఎంత పవిత్రం అంటే దాన్ని మీరు ఊహించలేరు అనమాట అందులోకి వెళ్ళి ఎవరైనా స్నానం చేస్తే వాళ్ళ పాపాలు అంతా నాశనం అయిపోతాయి జన్మ జన్మలతో పొందినటువంటి పాపాలన్నీ కూడా అంత ఈజీ కాదు యాక్చువల్లీ గీత చెప్తుంది వన్స్ మీరు ఒక అఫెన్స్ చేస్తే ఒక అపరాధం చేస్తే 100% రియాక్షన్స్ తీసుకోవాలి ఎవరైనా రియాక్షన్ లేకుండా కష్టం కదా కానీ ఇదేంటి ఈ చాప్టర్ వింటేనే పాప అంతా జీరో అయిపోతుంది గ్రావిటీ మొత్తం జీరో అయిపోతుంది ఎలా పాసిబుల్ అయిందంటే ఒక స్టోరీ కూడా ఉండింది అనమాట ఆ స్టోరీ ఏంటంటే పింగళీకుడని ఒక శుద్ధ బ్రాహ్మణ ఉండేవాడు నాట్ శుద్ధ బ్రాహ్మణ బ్రాహ్మణ ఉండేవాడు ఆయన ఏంటంటే యాక్చువల్లీ ఆయన వంశ పారంపర్యంగా ఆయన వేదం చదవడం అలా చేయాలి కానీ ఆయన అలా ఏం చేయడం అనమాట బ్రాహ్మణ పుట్టుకతో బ్రాహ్మణ అలా ఏం చేయరు ఆయన అయితే ఆయన ఏం చేస్తూ ఉంటారంటే ఆ పింగళీకుడు మృదంగా నేర్చుకునేది జంబో నేర్చుకునేది జంబో ప్లే చేసేది అలా ఆయన దాని మీద ఇంట్రెస్ట్ చూపించి అందరిని అట్రాక్ట్ చేస్తారు అందరినీ ఆకర్షింప చేసుకుంటారు తన పట్ల అలా వాళ్ళ ద్వారా రాజుగారు తెలుస్తుంది అబ్బా పింగళీకుడు భలే ప్లే చేస్తున్నాడు డ్రమ్స్ అవన్నీ అని చెప్పి రాజుగారు ఆయన పిలిపించి ఆయన ఆస్థానంలో పెట్టుకుంటారు ఆస్థానంలో పెట్టుకోగానే అతి కొద్ది సమయంలోనే పింగళీకుడు రాజుగారు చాలా క్లోజ్ అయిపోతారు క్లోజ్ అయిపోయి సహజంగా క్షత్రియ ఎంజాయ్ చేశారంటే అది ఒక రీజన్ ఉంది కానీ ఒక బ్రాహ్మణ ఎంజాయ్ చేశారంటే అది నాట్ గుడ్ అనమాట అది అసలు మంచిది కాదు ఎందుకంటే బ్రాహ్మణ చూసి అందరు ఇన్స్పైర్ అవుతారు కదా బ్రాహ్మణ ఎలా జీవిస్తారో అలా జీవించాలని ప్రతి జీవి ఆయన చూస్తూ ఉంటారు బ్రాహ్మణం చూస్తూ ఉంటారు అందుకే బ్రాహ్మణ సరళి సరిగ్గా లేకపోతే చాలా అపరాధాలు పాలవుతారు అంటే మన భౌతిక ప్రపంచంలో మీరు ఊహించే బ్రాహ్మణ కాదు నేను చెప్పేటువంటి వేదంలో ఉన్నటువంటి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఈ బ్రాహ్మణ అయితే ఆయన అలా జీవిస్తే ఆయన బ్యారేజ్ అవుతుంది ఆయన ఏంటంటే ఏ స్త్రీ కనిపించినా ఆ స్త్రీతో సాంగత్యం చేస్తారు ఎందుకంటే రాజుగారి కులంలో జాబ్ రాజుగారికి అత్యంత సన్నిహితుడు అందుకని అతను ఏం చేస్తారంటే రాజుగారు ఉండేటువంటి వ్యసనాలన్నీ ఈయనకి వచ్చేస్తారు పుట్టుకతో బ్రాహ్మణ కానీ రాజుగారి యొక్క సాంగత్యం వల్ల ఖాళీ సమయం దొరికితే ఆయనకి వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు చెప్పడం వీళ్ళ మీద వాళ్ళ మీద చాడీలు చెప్పడం చాడీలు చెప్పే వాళ్ళు చూస్తే రాజుగారు చాలా ఇష్టంగా ఉంటారు ఎవరన్నా వచ్చి ఏమండి ఇలా చెప్పొద్దండి అలా చెప్పొద్దండి అంటే ఈ చాటిని చెప్పేవాళ్ళు చూస్తే రాజుగారు చాలా ఇష్టంగా ఉంటారు రాజుగారి కాదు సహజంగా మనకు కూడా ఎవరైనా జస్ట్ బయటికి వెళ్ళంగానే వాళ్ళ మీద వీళ్ళ మీద షో చెప్పాం అనుకోండి వాళ్ళతో మనం ఎక్కువ అసోసియేట్ అవుతాం కృష్ణుడు అర్జునుడు ఈ సత్వగుణం విశుద్ధ లక్షణాలు అన్నాం అనుకోండి దైవీ గుణ అసురు గుణ అంటే అదే దూరం గుణ ఎప్పుడు గుడి కృష్ణ అంటారండి ఏదైనా సోది నాకు ఇంద్రియాలకు ఆనందంగా ఉండే సోదరుని చెప్తే నేను క్లోజ్ గా ఉంటాను లేదంటే క్లోజ్ గా ఉంటాను అలా ఏదండి పింగళీకుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి సోచి చెప్తూ రాజుగారు క్లోజ్ అయిపోతాడు క్లోజ్ అయిపోయి రాజుగారి ఉండే వ్యసనాలన్నీ ఇతను తీసుకుంటాడు ఇతనే ఈ రకంగా ఉంటే తన భార్య పింగళీకుడు భార్య అరుణ కూడా ఇంకా చాలా దరిద్రంగా ఉంటది అనమాట ఏ పురుషుని ఆకర్షిస్తే ఆ పురుషుని దాంతో సాంగత్యం చేస్తూ చాలా వరుసగా ఉంటది ఒక ఆ ఇంద్రియ పోక పీక్స్కి వెళ్ళిపోతాను పీక్స్కి వెళ్ళిపోయి ఒక రోజు భర్త పండుకుంటే పీక నరికేస్తాడు నరికేసి ఇతను నాకు అడ్డుగా ఉన్నాడు నా ఇంద్రియ భోగాలకు అడ్డుగా ఉన్నాడు ఎందుకంటే ఎవరితో మనం అసోసియేట్ అవుతామో వాళ్ళలా మారిపోతూ ఉంటాం కొద్ది కొద్దిగా అందుకనే అసోసియేషన్ సాంగత్యం చాలా మోస్ట్ ఇంపార్టెంట్ సాంగత్యం సరిగ్గా లేకపోతే మనం ఎక్కువ డైల్యూట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి పింగళీకుడేమో రాజుగారి సాంగత్యం తీసుకున్నాడు పింగళీకుడు యొక్క అసోసియేషన్ ఎవరు తీసుకున్నారు అరుణ తీసుకుంది కాబట్టి భార్య తీసుకుంది కాబట్టి ఆమె స్పాయిల్ అయింది ఈయన ఇద్దరు స్పాయిల్ అయ్యారు భర్త చనిపోతాడు చనిపేస్తుంది మరణ చనిపోతాడు చనిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ ఘోరంగా నరకంలో శిక్షలు అనిపిస్తూ ఉంటారు భయంకరమైన శిక్షలు అనిపిస్తారు అయితే అనుభవించగా జంతు జన్మ వస్తుంది పింగళీకుడికి ఏమో గ్రద్ద ఈమెకేమో రామచిలక
జంతు జన్మ వస్తుంది, మామూలు వైష్ణవ జన్మ ఎందుకు వస్తుంది? ఏదో కొద్దిపాటి ఏదో ఎప్పుడో ఒకసారి తెలుసు తెలియక బ్రాహ్మణ పుట్టుకలో ఉన్నాడు కదా, ఏదో గాయత్రి మంత్రం ఏదో చదువుకుంటాడు, అట్లీస్ట్ ఒక యానిమల్ ఒక బర్డ్ జన్మ వచ్చింది అనమాట. సో గ్రద్దగా పుడతా ఉంటాడు. ఈయనేమో రామచిలక పుడుతుంది. ఈ రామచిలక ఏంటంటే దాని కోసం అక్కడ ఎక్కడికి వెళ్ళి సంగ్రహిస్తూ ఉంటుంది. ఈ గ్రద్ద ఏం చేస్తుంది, గ్రద్దకి రామచిలకకే జాతి వేరే ఉంది ఎప్పటి నుంచో. చిలకని చూడంగానే పట్నం పట్టేస్తుంది, గద్ద ఎక్కడున్నా కానీ వెళ్ళి టక్మని పట్టిస్తే ఉంటుంది అనమాట. ఈ ఎందుకంటే ఈమె ఆల్రెడీ హస్బెండ్ చంపింది కదా, అందుకని చూడండి నెక్స్ట్ జన్మ ఎలా వచ్చింది, చూడండి వైరంతో సంబంధించిన జన్మ వచ్చింది. సో ఫైనల్లీ ఈ గద్దెం చేస్తే రామచిలక పట్టుకుని అలా వెళ్తూ ఉంటే వటుడు ఉండేటువంటి నది ఉంటది కదా, అలా వెళ్తూ ఉంటే గద్ద దగ్గర క్యాచ్ చేస్తే అయితే పళ్ళతో పీకని కట్ చేస్తుంది, మిగతా బాడీ అంతా ఏమవుతుంది ఆ నదిలో పడిపోవడం వల్ల బాడీ అంత దాంట్లో ఉండడం వల్ల అక్కడతో పాప అంత జీరో అయిపోయి మళ్ళీ యమధర్మరాజు తీసుకెళ్తారు. యాక్చువల్గా యానిమల్ బాడీ నుంచి డైరెక్ట్ గా గోలోక బృందావనం వెళ్ళేదానికి ఛాన్స్ లేదు, వైకుంఠ కూడా వెళ్ళేదానికి ఛాన్స్ లేదు అనమాట. యానిమల్ తర్వాత మళ్ళీ హ్యూమన్ బీయింగ్ జన్మ తీసుకోవాల్సిందే. మళ్ళీ ధర్మరాజు అదే యమధర్మరాజు తీసుకుని వెళ్తారనమాట. గద్దెం ఏం చేస్తారంటే దీన్ని చంపేసి అలా వెళ్తూ ఉండగా మళ్ళీ అలా అటు ఇటు వెళ్తుంటే వేటగాడు బాణం వేసి కొడతారు. కొట్టినప్పుడు ఆ చెట్టు ఉంటది అనమాట, అక్కడ నది పక్కన చెట్టు ఉంటుంది, చెట్టు మీద తింటా ఉంటది. వేటగాడు చేసి కొడతారు, మళ్ళీ ఆమె కూడా ఆ గద్ద కూడా దాండిని పడిపోతారు. ఇద్దరు అక్కడికి వెళ్ళి మళ్ళీ కలుస్తారు. యమధర్మరాజు పాదాల మీద పడి మేము చాలా అపరాధాలు చేశాము, దయచేసి మమ్మల్ని క్షమించండి. అంతే కదా, మనకి ఏదైనా ప్రాబ్లం జరిగింది అనుకోండి వెంటనే ఏమవుతుంది, మన అహంకారం అంతా జీరో అయిపోయి కృష్ణ నువ్వే నన్ను రక్షించు దేవుడా అబద్ధాంధవా అంటాం. మిగతా రోజుల్లో భగవంతుడా ఉన్నాడా, నేనే కదా గ్రేట్ భగవంతుడు ఏముంది అంటాం. మిగతా రోజులు ఏదైనా కష్టం రాగానే ఏదైనా అర్థకేక్ వచ్చి లేదంటే ఏదైనా సునామీ వచ్చినప్పుడు అప్పుడు అర్థం అవుతుంది, ఏదైనా కరోనా వచ్చినప్పుడు అప్పుడు అర్థం అవుతుంది బా భగవంతుడా మీరే మమ్మల్ని రక్షించగలరు. అప్పటి వరకు నేను కదా ఈ యూనివర్స్ అందరికి వానర్ని, అసలు భగవంతుడు ఎక్కడ ఉన్నాడు, నా తర్వాత కదా భగవంతుడు, నేను కదా ఇక్కడ శాసించేది అని నేను అనే భావనలో జీవిస్తుంటాను. సో అప్పుడు యమధర్మరాజుని అడుగుతారు అనమాట, అసలు మీతో మాట్లాడే అవకాశం మాకు ఎలా వచ్చింది అని చెప్పి రియలైజ్ అవుతారు వీళ్ళు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పింగళీక అన్నారు, అంటే మీరు ఒక వటుడు అక్కడ అతను ఎప్పుడు పంచమాధ్యాయాన్ని ఎప్పుడు ఆయన పఠిస్తూ ఉంటారు, ఆయన యొక్క పఠన శక్తి వల్ల ఆ నదికి చాలా పవిత్రత వచ్చింది, మీరు చనిపోతూ యాద్రోచకంగా దాంట్లో పడ్డారు, అందువల్ల మీకు పాప అంత జీరో అయిపోయింది, అందుకని మీకు మాట్లాడే అవకాశం ఏమో వచ్చింది. సో ఇక్కడ నుండి ఈ తప్పులు చేయకుండా మళ్ళీ మీకు మానవ జన్మని చెప్పించి తద్వారా వాళ్ళు రియలైజ్ అయ్యి, అంటే చూడండి ఎంత శక్తి ఉండాలి, ఇది రియల్ స్టోరీ, యాక్చువల్గా రియల్ స్టోరీ, ఎందుకంటే వేదంలో ఉన్న రియల్ స్టోరీ. సో తద్వారా వీళ్ళిద్దరూ మళ్ళీ గీత పఠనం చేసి గోలోక బృందావనం వెళ్తారంట. దిస్ ఈస్ ద స్టోరీ. ఏం స్టోరీ ఇది? ఐదో అధ్యాయం వినటం వల్ల జరిగినటువంటి వచ్చేటువంటి ప్రతిఫలాన్ని తీసుకున్నారు. ఇప్పుడు అసలు ఏంటి మీనింగ్, ఏంటి ఈ ఐదో అధ్యాయంలో ఏముంది? థర్డ్ చాప్టర్ మూడో అధ్యాయం పేరేంటి? కర్మయోగం. సెకండ్ చాప్టర్ పేరేంటి? లాక్డౌన్ ప్రభావం. యా నైస్. సో ఇప్పుడు మనం 29 శ్లోకాస్ ఉంటాయి. సో మనం 2 శ్లోకాస్ చెప్పినా చెప్పుకుంటూ వెళ్దాం. ఓకే అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పుణ్యార్యోగం చ సంశసి యశ్రేయాయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. అర్జునుడు ఇట్లా పలికాడు, ఓ కృష్ణ తొలుత నన్ను కర్మత్యాగం చేయమని తెలిపి తిరిగి భక్తియుక్త కర్మలు చేయమని ఆదేశించున్నావు, ఈ రెండింటిలో ఏది ఎక్కువ శ్రేయోదాయకమో దయతో నాకు నిశ్చయముగా తెలియచేయండి అని చెప్పి కృష్ణ అర్జునకు వచ్చినటువంటి ఘోరమైన సంశయం ఇది. ఎందుకంటే కృష్ణ
కర్మయోగాలో ఒక ఆదేశాన్ని ఇస్తారు అర్జునకి. తను ఏం చెప్తున్నారంటే కర్మ త్యాగం చేయమని చెప్తున్నారు. తిరిగి మళ్ళీ ఏం చెప్తున్నారు, జ్ఞానయోగాలో భక్తియుక్త కర్మ చేయమని ఆదేశిస్తున్నారు. ఈ రెండింటిలో ఏది ఎక్కువ శ్రేయోదాయకమో దయతో నాకు నిశ్చయముగా తెలియజేయండి. శ్రీ భగవాన్ ఉవాచ సన్యాస కర్మయోగస్య నిశ్రేయసకార వాభూ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. దేవాదిదేవుడు సమాధానం ఇచ్చిన ఏమని అంటే, కర్మ పరిత్యాగము మరియు భక్తితో కూడిన కర్మము రెండు ముక్తికి శ్రేయోదాయకములే. కర్మ పరిత్యాగము భక్తితో కూడిన కర్మ రెండు ముక్తికి శ్రేయోదాయకములే. కానీ ఆ రెండింటిలో కర్మ పరిత్యాగము కంటే భక్తియుక్త సేవతో కూడిన కర్మ చాలా ఉత్తమమైనది. కంక్లూడ్ చేశారు కృష్ణ. వెరీ సింపుల్. ఏం చెప్పారు మాతో, ఏం చెప్పారు మిమ్మల్ని, ఏం చెప్పారు వినాలి బాగా వినాలి. చూడండి చూడండి, కర్మ పరిత్యాగము మరియు భక్తితో కూడిన కర్మ రెండును ముక్తికి శ్రేయోదాయకములే. కానీ ఆ రెండింటిలో కర్మ పరిత్యాగము కంటేను భక్తియుక్త సేవతో కూడిన కర్మ చాలా ఉత్తమమైనది. అంటే కృష్ణ ఇక్కడ అర్జునకి ఒక డౌట్ క్రియేట్ చేశారు. ఎందుకంటే అర్జున హృదయంలో కలిగినటువంటి డౌట్స్ అర్జునకు వచ్చినవి కాదు. ఎప్పుడన్నా ఫ్యూచర్ లో సౌండ్ తగ్గించారా మీరు, సౌండ్ రావట్లేదు. ఎప్పుడన్నా మనకి ఏదైనా ఒక డౌట్ వస్తే మనం ఎవరిని అడగాలో తెలియదు. నిజంగా కృష్ణ అర్జున సంవాదాల్లో కృష్ణుడు చెప్పిన సందేశాన్ని అర్జున యాక్సెప్ట్ చేస్తే, కృష్ణుడు చెప్పిన సందేశాన్ని అర్జున గాని యాక్సెప్ట్ చేసి ఉంటే ఇంకా అసలు అక్కడితో ఆగిపోతుంది, ఇంకా ముందుకు వెళ్ళదు. ఎందుకంటే అర్జున నువ్వు చేయంటే చాలు చేసేస్తాను. అలాంటి ఉండింది కృష్ణార్జున మధ్యన, అలాంటి అండర్స్టాండింగ్, అలాంటి ప్రేమ సంబంధం ఉండింది. కానీ నేను చెప్తాను, మీరు మీ అనుబంధాల పట్ల అనురాగాల పట్ల కొంచెం జాగృతులై ఉండండి. అంటే కుదరదు ప్రభు, అప్పుడు గీత అంతా స్టార్ట్ అవుతుంది. మాతాజీ క్లాస్కి రండి అంటే ప్రభు కుదరదు ప్రభు, అప్పుడు గీత అంతా స్టార్ట్ అవుతుంది. మీరు చాలా డెడికేటెడ్ గా ఉండండి, మీరు చాలా హోల్ హార్టెడ్ గా ఉండాలి, చాలా అటాచ్మెంట్ తో ఉండాలి కృష్ణుడి పట్ల. భౌతికమైన వాటితో సంపర్కాన్ని తగ్గించుకుంటూ ఆధ్యాత్మికమైన సంపర్కం పెంచుకుంటూ భక్తితో ప్లాట్ఫామ్ తో జీవించాలని చెప్పాను అనుకో. ఓకే సార్ అన్నారు అనుకో, మీరు ఓకే సార్ అన్నారు అనుకో, అక్కడతో గీత ఆగిపోతుంది. ఎందుకంటే నా మాట మీరు వినేశారు, అయిపోయింది అక్కడతో. గీత ఇంకా ముందుకు వెళ్ళక్కర్లేదు, అవసరం లేదు. ఇంకా కృష్ణ ఇస్ ద అల్టిమేట్ అని చెప్తే మీరు ఎస్ అంటే అయిపోయింది. కానీ అంత సరెండరింగ్ రాదు. ఎందుకంటే మన భౌతిక ప్రపంచంలో సెకండ్ చాప్టర్ మొత్తం అదే చెప్తుంది, హూ ఆర్ యూ, యువర్ బాడీ, యువర్ సోల్. నువ్వు బాడీవా సోల్వా? థర్డ్ చాప్టర్ మొత్తం చెప్తుంది ఏమని, యాక్షన్స్ ఎలా చేయాలి, కర్మ ఎలా చేయాలి. సో నేను మీకు ఒక చిన్న ఫజిల్ ఇస్తాను. కర్మని ఎంతమంది లైక్ చేస్తారు, త్యాగాన్ని ఎంతమంది లైక్ చేస్తారు? కర్మని ఎవరు కర్మిగా ఉంటారు, ఎవరు త్యాగంతో ఉంటారు? నాకు చేతులు ఎత్తారు. ఓకే, ఇది చాలా సింపుల్. లేదా అసలు ఏమి ఉండదా, మూడోది వేరే ఉంది, అది తర్వాత చెప్తాను. ఎవరు కర్మిగా ఉంటారు చేతులు ఎత్తండి. దీనికేం తప్పేం లేదు, మీ ఇష్టం. అది కర్మ అంటే ప్రతిరోజు జీవితంలో భౌతిక ప్రపంచంలో మీ యాక్షన్ చేసుకుంటూ భక్తి చేసుకుంటూ కర్మ చేస్తూ ఉంటారు, దిస్ ఇస్ కర్మ. త్యాగం అంటే సన్యాసం తీసుకుని వైరాగ్యంతో ఉండడం. అలా ఎవరు ఉండరు కదా, ఎవరు కర్మిగా ఉంటారు చెప్పచ్చు, పర్లేదు. అందుకే నేను చెప్తున్నా, అందుకే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అందుకే ఎవరు కర్మిగా ఉంటారు, ఎవరు త్యాగిగా ఉంటారు? త్యాగి ఎవరు ఉండరా? నేను క్వశ్చన్ చెప్పనా, నేను కర్మిగా ఉండను, త్యాగిగా ఉండను నేనైతే. ఎందుకంటే
కర్మీ ప్రాబ్లం ఉండింది, త్యాగము ప్రాబ్లం ఉంది. ఎలా కర్మ ఎలా ఎలా యాక్షన్ చేయాలి, ఎలా త్యాగం చేయాలి అనేది కాన్సెప్ట్ ఈ ఎంటైర్ చాప్టర్. ఎలా యాక్షన్ చేయాలి, ఎలా పని చేయాలి, ఎలా త్యాగం చేయాలి. యాక్చువల్గా గీతలో ఎక్కడ కూడా అన్ని విడిచిపెట్టమని లేదు 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 లేదు. చాలా మంది గీత అనగానే అన్నింటినీ విడిచిపెట్టామని చెప్తారు. లేదంటే గీత అనగానే మీరంతా మీ పని మీరు చేసుకోవచ్చు, మీ పని మీరు చేసుకోవచ్చు అని చెప్తారు. అది లేదు, ఇది లేదు, ఇది ఆథరైజ్డ్ కాదు, ఇది ఆథరైజ్డ్ కాదు. త్యాగము సన్యాసము ఆథరైజ్డ్ కాదు, యాక్షన్స్ ఆథరైజ్డ్ కాదు. కృష్ణ చైతన్య సహిత కర్మ అయితే ఆథరైజ్డ్. అంటే భగవంతుడి యొక్క అంటే మనం చేస్తున్న పనిలో భగవంతుణ్ణి ఆరాధిస్తూ భగవంతుని సంతృప్తి పరిచే విధంగా యాక్షన్స్ చేయాలి. అది కృష్ణ చైతన్య సహిత కర్మ అంటారు. అంటే అలా ఎవరన్నా చేస్తే ఇక్కడ ఏం చెప్తానంటే అర్జునకి కర్మ మరియు త్యాగము రెండు పరస్పర విరుద్ధములు ఆ రెండు. కనుక సన్యాసం అనగా జ్ఞానంతో కూడిన త్యాగం. సన్యాసం అంటే సార్ నాకు చాలా వైరాగ్యం ఉండింది, నేను వీటిని అన్నింటినీ విడిచిపెట్టేస్తాను, నేను కాషాయం వేసుకుని ఐ లెఫ్ట్ ఇన్ ద హోమ్ అండ్ ద మెటీరియల్ వరల్డ్, ఐఎమ్ గోయింగ్ టు హిమాలయ. అలాంటి త్యాగం కూడా మంచిది కాదు అని చెప్తున్నారు. ఎందుకంటే అలా ఎవరైనా విడిచిపెట్టి వెళితే జ్ఞానంతో లేని సన్యాసం ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు కూడా దిగజారిపోతారు అని చెప్తున్నారు. అర్థమైందా? అంతేకాకుండా ఇంకేం చెప్తున్నారంటే కర్మను పూర్తిగా విడివడి ఉండవలను అర్జునుడు భావించ. అంటే అన్ని రకాల కర్మల నుండి పూర్తిగా విడివడి పరిపూర్ణ జ్ఞానంతో కూడిన కర్మ ఎట్టి బంధమును కలుగజేయనందున అది కర్మ పరిత్యాగంతో సమానమని అర్జునుడు అవగతం చేసుకున్నట్లుగా ఇక్కడ కనిపిస్తున్నది. కాబట్టి తాను కర్మలను పూర్తిగా విరమింపవలన లేక పరిపూర్ణ జ్ఞానంతో కర్మను అనుసరింపవలన అని అతడు తెలియకూర్చున్నాడు. అర్జునుడు కొంచెం డౌట్ ఏంటంటే కృష్ణ నేను యుద్ధం అది నా వల్ల కాదు, నాకు ఇదంతా చాలా బాధగా ఉంటుంది, ఎందుకంటే వీళ్ళందరూ చనిపోతే నా చేతిలో నేను దాన్ని దాన్ని బేర్ చేయలేదు, నా హార్ట్ అది యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఈ సాధు అర్జున క్షత్రియుడే గానీ హృదయం నిండా సత్వగుణం ఉండింది ఆయనలో. అర్జునకి హృదయం నిండా సత్వగుణం ఉండింది, అందుకని ఆయన ఈ అందరిని చంపేసి ఇదంతా నేను తీసుకెళ్ళను కదా, నాకు ఇదంతా వద్దు, నేను ఇదన్నీ విడిచిపెట్టేస్తాను, నేను సన్యాసం తీసుకుంటాను అని స్థాయికి అర్జునుడు వచ్చేస్తాడు. ఆ స్థాయికి కృష్ణుడు తీసుకొచ్చేస్తాడు. తను తీసుకొచ్చినప్పుడు మళ్ళీ అక్కడ డౌట్ వస్తుంది, నన్ను ఏం చేయమంటారు. నేను అంటాను సెకండ్ చాప్టర్ ఫస్ట్ చాప్టర్ అంటే ప్లీజ్ నన్ను యాక్సెప్ట్ చేయండి మీ శిష్యుడిగా అని. శిష్యుడిగా యాక్సెప్ట్ చేసినప్పుడు గురువు చెప్పిన మాట వినాలి కదా. నీకు కష్టం వచ్చినప్పుడు లిప్ సర్వీస్ చేస్తాం సార్, మీరు నా గురువు, మీరు నా గురువు, మీరు నా గురువు అని చెప్తారు, మీరు నా గురువు, మీరు నా గురువు అని చెప్తారు అని చెప్పినప్పుడు నీకు కష్టం వచ్చింది అనుకో, నీ కష్టం అలా పోతుంది, ఎలా నీ కష్టం తగ్గించుకుంటావు? గురువు చెప్పిన మాట వింటేను కదా, నేనేం చెప్పట్, నేనేమి అంటే చాలా అసలు అంటే ఆచరణీయం కాని ఏం చెప్పట్లేదు కదా. మీకు సాధ్యం కానివి మిమ్మల్ని పెద్ద కొండెక్కేసి ఒక పెద్ద తిరుపతి కొండెక్కేసి దాని మీద చేయటం ఉంచోవాలని చెప్పట్లేదు కదా. సింపుల్, జస్ట్ చేయదగినవి. అందుకనే ఈశోపనిషత్తులో చెప్తుంది అంటే స్పాంటేనియస్ గా మారేటువంటి పర్సన్స్ ని యాక్సెప్ట్ చేయొద్దని చెప్తారు. స్పాంటేనియస్ అంటే ఒకేసారి తిలకం పెట్టేసుకుని, చెప్పమాల వేసేసుకుని, శాపరాన్ని వేసేసుకుని, సన్యాసం వేసుకుని, ఒక ఒక దండం పట్టుకుని దాన్ని పట్టుకుని ముందుకెళ్ళవని అలా యాక్సెప్ట్ చేయొద్దని చెప్తారు. అలా చేస్తే దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, దానివల్ల ఫాలో అయిపోతాయి. భక్తి అనేది స్లోలీ ప్రాసెస్. మనం మన హృదయంలో చాలా కల్మషం ఉంటది, ఆ కల్మషాలన్నింటినీ భక్తియుక్త సేవ ద్వారా దాన్ని రోజు ఆ మలినాలన్నింటినీ క్లీన్ చేసుకోవాలి. అంత ఒకేసారి ఈజీగా వచ్చేసేది కాదు భక్తి అనేది. మన హృదయ అంతరాలలో జన్మ జన్మల నుంచి పేరుకుపోయినటువంటి చాలా ఉంటాయి, వాటిని అన్నింటిని ఏం చేయాలి, భక్తియుక్త సేవ చేసి నేను అనే భావనని తీసేసుకుని జీరో చేసుకుని ఆచార్య ముఖపద్మ నుంచి వచ్చినటువంటి ఆదేశాలని ఉల్లంఘించకుండా
దాన్ని ప్రతిరోజు ఆచరిస్తూ ఆచరిస్తూ సనాతనంగా వచ్చినటువంటి ఆదేశాలని ఆచరిస్తూ గురువుని సంతృప్తి పరుస్తూ కృష్ణుడి ఆనందంగా ఉంటున్నారా లేదో గమనించుకుంటూ భక్తియుక్త సేవ చేస్తే ఈ హృదయంలో పేరుకుపోయినటువంటి జన్మ జన్మల నుంచి పేరుకుపోయినటువంటి ఆ పాప అంత జీరో అయిపోతుంది, గ్రావిటీ మొత్తం జీరో అయిపోతుంది. ఇది ఈ చాప్టర్ చదువుతున్నప్పుడు ఇక్కడే మనకి నది ఉండకపోవచ్చు, బట్ ఈ ప్రిన్సెస్ అంతా కూడా ఒక 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 లోటస్ లాగా మారిపోతుంది, ఒక లోటస్ పాండ్ లాగా మారిపోతుంది ఇదంతా. దాంట్లో మనం ముందుకుతున్నట్టే, అంటే మన పాప ఇక్కడ ఆల్మోస్ట్ జీరో అవుతున్నట్టే, అంటే మన యాక్షన్స్ ఎలా ఉండాలని చెప్తున్నారంటే అర్జునకి, నువ్వు సన్యాసం చేసి త్యాగం చేసిన దాన్ని కృష్ణుడు ఆథరైజ్ చేయట్లా, నీ అన్నింటినీ విడిచిపెట్టేసి. ఎందుకంటే భగవంతుడు క్రియేషన్ చాలా అది చాలా అద్భుతమైనది, ప్రకృతి గాని భగవంతుడు సృష్టించబడినవన్నీ కూడా చాలా అద్భుతమైనవి, చాలా అందమైనవి. వాటిని త్యాగం చేయడం వల్ల కృష్ణుడు ఎలా హ్యాపీగా ఉంటారు? ఇప్పుడు ఇప్పుడు ఆవును సృష్టించింది ఎవరో? నువ్వా? నేనా? ఆవును సృష్టించింది భగవంతుడు. అంటే ఈశోపనిషత్తు ఏం చెప్తుంది అంటే, ఆవు నీకు ఏదైతే ఆథరైజ్డ్ ఉన్నిందో దాన్ని యూజ్ చేసుకోమని చెప్తుంది. ఆవు ఎప్పుడు కూడా అది శాకాహారే. ఆవుకి నువ్వు చికెన్ తీసుకొచ్చి పెట్టావు అంటే తింటదా? అది ప్రకృతి ధర్మాన్ని క్లియర్ గా అది ఫాలో చేస్తుంది. సింహానికి ఆవు పాలు తీసుకొచ్చి ఇస్తే తాగుతుందా? ప్రకృతిలో ఉండే సకల జీవకోటి వాటి యొక్క నియమాలను నిజంగా ఫాలో చేస్తాయి. ఆ నియమాన్ని ఫాలో చేయని వ్యక్తులు ఎవరు ఉన్నారంటే అది హ్యూమన్ బీయింగ్స్ మాత్రమే. ఒక మనుషులు మాత్రమే ఆ ప్రకృతి నియమాల్ని ఉల్లంఘిస్తాం. మనకి ఏదైతే ఆథరైజ్డో అది మనం బ్రేక్ చేస్తాం. ఫస్ట్ స్థాయి బ్రేక్ చేసి నేను అనే భావనని ఫార్మ్స్ మనం క్రియేట్ చేసుకుంటాం హృదయాంతరాలలో. అది ఎవరైనా వచ్చి చెప్తే ఇది తప్పు అని చెప్తే దాన్ని యాక్సెప్ట్ చేయం. నేను ఎవరో తెలుసా నీకు? నేను ఆ నేను నిన్ను సర్వ నాశనం చేసి పెట్టి వదిలిపెట్టేది. నిన్ను ముక్తికి అసలు పొరపాటున కూడా దగ్గర కూడా రాని ఆ నేను అనే భావనని ముందు చంపేసుకోవాలి. ఇక్కడ నువ్వు లేవు, అందుకనే సెకండ్ చాప్టర్ మాత్రం హూ ఆర్ యూ, ఎవరు నువ్వు, శోధించమని చెప్తుంది. ఇక్కడ ఏం చెప్తుంది అంటే సెకండ్ చాప్టర్ లో కృష్ణ ఏం చెప్తున్నారంటే, నువ్వు ఎప్పుడైతే చూడండి, కనుకనే ఇంద్రియ తృప్తి కొరకు వర్తించడం సరైనది కాదు. మానవుడు తన నిజస్థితిని గురించి ప్రశ్నించినంత కాలం అతడు జీవితంలో పరాజయం పొందినట్లుగా భావించవలసి. మళ్ళీ చెప్తాను వినండి, మానవుడు తన నిజస్థితిని గురించి ప్రశ్నించినంత కాలం, అంటే నువ్వు ఎవరు అనే విషయాన్ని నువ్వు నిన్ను నువ్వు అడగలేనంత సమయం అంతా కూడా నువ్వు ప్రతిరోజు పరాజయం పాలవుతున్నట్టే. నువ్వు అనుకుంటావు నేను చాలా సంపాదించాను, నేను చాలా గొప్ప నేను అనుకోవచ్చు, బట్ ప్రతిరోజు నువ్వు ఫెయిల్ అవుతున్నట్టే జీవితంలో. ఎందుకంటే నువ్వు ఎవరో నీకు తెలియనప్పుడు నువ్వు నీ అంటే నీ బద్ధ జీవుడుగా నువ్వు ఉన్నావు. నువ్వేమి ఫ్రీ బర్డ్ ఏం కాదు. నువ్వేం ఫ్రీ బర్డ్ కాదు. ఎప్పుడు నువ్వు ఫ్రీ బర్డ్ అవుతుంది తెలుసా? వెన్ యూ థింక్ ఇఫ్ యు ఆర్ ఇన్ సోల్. నువ్వు ఎప్పుడైతే ఆత్మగా నువ్వు జీవాత్మగా నువ్వు ఎప్పుడైతే భావిస్తావో అప్పుడు నువ్వు ఫ్రీ బర్డ్ అవుతావు. అప్పటి వరకు నువ్వు కూడా బద్ధ జీవి. ఆ బద్ధ జీవిగా ఉన్నప్పుడు నీ యాక్షన్స్ అన్ని కూడా ఎలా ఉంటాయి? నీ యాక్షన్స్ అన్ని ఎలా ఉంటాయి? చాలా నిన్ను బంధించే విధంగా ఉంటాయి, నీ ఇంద్రియాలను భోగించే విధంగా ఉంటాయి. అది చాలా కష్టంగా ఉంటది అన్నమాట. బద్ధ జీవుడిగా నువ్వు ఉన్నంతసేపు నీకు ఎప్పటికీ రిలీజ్ అవ్వలేవు, ముక్తికి నీకు అర్హత లేనట్టు. అందుకే అంటారు ఇక్కడ ఏమంటే, కర్మని త్యాగం చేయాలా లేదంటే కర్మని చేయాలా? ఇక్కడ ఏం చెప్తున్నారంటే అర్జునకి, కర్మ ఫల త్యాగం చేయాలా, అంటే కర్మలోంచి ఇప్పుడు నువ్వు యాక్షన్ చేసావు దీంట్లోంచి వచ్చేటువంటి సౌండ్ ని త్యాగం చేస్తావా లేదంటే అసలు కర్మే విడిచిపెడతావు? ఈ రెండు తప్పులే. కర్మ ఫల త్యాగము తప్పే, కర్మను విడిచిపెట్టడం తప్పే. ఈ రెండు మిస్టేక్స్. అందుకే నేను చెప్తున్నానంటే కర్మ ఫల త్యాగంతో కాదు, కర్మ త్యాగము కాదు, రెండు కాదు. ఏం చెప్తున్నారు? జ్ఞానంతో కూడిన కర్మ చేయమని చెప్తున్నారు, నాలెడ్జ్ తో కర్మ చెయ్యని చెప్తున్నారు. వాట్ ఈస్ మీన్ బై నాలెడ్జ్? కృష్ణ చైతన్య సహిత కర్మ చెయ్యి, అది నిన్ను రిలీజ్ చేస్తుంది, ముక్తికి నీకు అర్హతను సంపాదించి పెట్టింది అని చెప్తున్నారు. అంటే నువ్వు నీ కాన్షియస్నెస్ భగవంతుణ్ణి, అంటే ఈ భౌతిక ప్రకృతిలో ఎప్పుడు మనం జాస్మిన్ సంథింగ్ లేదు, గిరిజాజిపో లేదు తెచ్చాం, నువ్వు క్రియేట్ చేసావయ్యి,
నీ ఫ్యాక్టరీలోంచి అని వచ్చినాయా, నువ్వు కర్మ ఫలత్యాగం చేసావు అనుకో, అంటే ఎక్కడ తెచ్చి దాన్ని ఏదో పెట్టి చేసాను, ఏం ఉపయోగం లేదు. అందుకనే ఆ ఫ్లవర్స్ తీసుకొచ్చి కృష్ణుడికి ఆఫర్ చేస్తే దానివల్ల ఏమొచ్చింది, వాటిని కృష్ణుడికి అలా చేయటం వల్ల దాన్ని అజ్ఞానంతో కూడిన నువ్వు పెట్టుకోవడం కృష్ణుడికి ఇవ్వడం డిఫరెన్స్ ఉండేది. కృష్ణుడికి ఇచ్చిన తర్వాత నువ్వు పెట్టుకుంటే అది వేరు. అంటే దీని ఎంటైర్ యూనివర్స్ కి ఎవరు వానర్ ఎవరో తెలుసుకుంటే, యజమాని ఎవరో తెలుసుకుంటే నీ యాక్షన్స్ యొక్క పర్పస్ అంతా మారిపోతుంది. అంటే నువ్వు గుర్తించాల్సింది ఏంటి అంటే, ఈ చాప్టర్ ద్వారా నువ్వు గుర్తించాల్సింది ఏంటంటే, ఈ ఎంటైర్ అఖిలాండ కోటి బ్రహ్మాండాలన్నింటికీ ఎవరు యజమాని, ఎవరు యజమాని, కృష్ణుడు, సాక్షాత్తు కృష్ణుడు. యజమానిని గుర్తించావంటే వస్తువు ఎవరిదో అర్థమవుతుంది, యజమానిని గుర్తించావంటే వస్తువు ఎవరిదో అర్థమవుతుంది. యజమాని తెలియనప్పుడు వస్తువు ఎవరిదో నీకెలా తెలుస్తుంది, నీ చేలో పండిందంటే ఇప్పుడు నీ పొలంలో పండింది నాదే అనుకుంటావు, ఒక ఇల్లు కట్టావంటే దిస్ ఈస్ మై హౌస్ అంటావు. మై హౌస్ లో వచ్చేటువంటి ఐరన్ నువ్వు తయారు చేసావా, ఖనిజం ఐరన్ ఖనిజం నువ్వు తయారు చేసావా, మట్టి నువ్వు తయారు చేసావా, సిమెంట్ నువ్వు క్రియేట్ చేసావా, ఇవన్నీ ప్రకృతి నుంచి వచ్చినాయే కదా, జస్ట్ నువ్వు మ్యానుఫాక్చర్ చేసేదాన్ని. దాంట్లోంచి వచ్చేటువంటి రా ఎక్కడి నుంచి వచ్చింది, సిమెంట్ లో వచ్చేటువంటి రా ఎక్కడి నుంచి వచ్చింది, ఐరన్ లో వచ్చేటువంటి ఖనిజం ఐరన్ ఖనిజం ఎక్కడి నుంచి వచ్చింది, ఇటక దేని నుంచి తీసావు, ఆ ఎనర్జీ అంతా ఎవరిది, ఆ యజమానత్వాన్ని ఎప్పుడైతే గుర్తించావో, యజమాని ఎవరో గుర్తించావో, నువ్వు నడుచుకునే విధానం అంతా మారిపోతుంది. నేను కాదు, దిస్ హౌస్ బిలాంగ్స్ టు కృష్ణ, దీనికి వాన కృష్ణుడు, దీని యజమాని ఆయన అని నువ్వు ఆ స్థానాన్ని గుర్తించినప్పుడు పర్పస్ అంతా మారిపోతుంది. యజమాని ఎవరు తెలియకుండా నువ్వు జీవిస్తే దానికి విలువే ఉండదు అన్నమాట. అని తెలుసుకుంటూ నిన్ను నువ్వు ఎవరో గుర్తించినప్పుడు నీ యొక్క యాక్షన్స్ యొక్క స్థాయి మొత్తం మారిపోతుందని చెప్తున్నారు. దిస్ ఈస్ ద ఎసెన్స్, అర్థమైందా, దిస్ ఈస్ ద ఎసెన్స్. నువ్వు ఏదైనా చెయ్యి, కృష్ణుని ఏ విధంగా సంతృప్తి పరచచ్చు, భౌతిక ప్రపంచంలో అన్ని విడిచిపెట్టమని ఎక్కడ గీతలో చెప్పలేదు, ఎక్స్పెషల్లీ దిస్ చాప్టర్, అన్నింటినీ కృష్ణుని తీసుకొచ్చి పెట్టు. నీ యొక్క ప్రతిరోజు నీ యాక్షన్ ఎలా ఉండాలంటే, ఏది కనిపించినా తీసుకోవడం కృష్ణునికి ఎలా ఇవ్వాలి, కృష్ణుడు ఏ విధంగా దాన్ని ఆఫర్ చేయాలి, ఎలా కృష్ణుని సంతృప్తి పరచాలనే భావనతో జీవించాలి ప్రతిరోజు. అలా ఎప్పుడైతే జీవిస్తావో నువ్వు అన్నింటినీ విడిచిపెట్టిన దానికంటే కూడా ఎక్కువ అంట, అన్నింటిని విడిచిపెట్టిన దానికంటే ఎక్కువ. సన్యాసి ఎవరైతే హిమాలయాల్లో సన్యాసిగా జీవిస్తారో వాళ్ళకంటే నువ్వు చాలా గ్రేట్, నువ్వు అన్ని విడిచిపెట్టేసి సన్యాసం తీసుకోకర్లా. అంటే వానర్ని గుర్తించినప్పుడు ఇదంతా కృష్ణుడిదయ్యా, నాదే అంటే కృష్ణుడికి ఇవ్వాలి అని చెప్పి కృష్ణుడు పెడతా ఉన్నావు అనుకో ప్రతిదీ. యజమానత్వాన్ని గుర్తించినప్పుడు నీకు ఏ బంధం ఏ బాధ్యతలు ఉండవు, నో రెస్పాన్సిబిలిటీస్, నో రెస్పాన్సిబిలిటీస్, ఎందుకంటే నాది కదా బాబాది కృష్ణుడిది. అది గుర్తించినప్పుడు నీకే బాధ ఏ దుఃఖం ఉండదు, వచ్చింది నీది కాదు, పోయింది నీది కాదు, ఉన్నదే నీది కాదు, శరీరం నీది కాదు, నేనే కృష్ణుని యొక్క అంశని. ఆ మైండ్ లో ఎప్పటికది పెట్టుకున్నావో నీ యొక్క జీవనశైలి మొత్తం మారిపోతా ఉంది, అర్థమైంది. అందుకే కర్మ కర్మత్యాగం కంటే జ్ఞానంతో కూడినటువంటి కర్మత్యాగం చాలా విలువైంది, జ్ఞానంతో కూడినటువంటి కర్మ ఇంకా ఇంకా చాలా విలువైందని చెప్తున్నారు, ఇంకా ఇంకా చాలా విలువ. అందుకనే భక్తియుక్త సేవతో కూడిన కర్మని ఉత్తమమైనదిగా కృష్ణుడు దీన్ని ఆథరైజ్ చేస్తున్నారు. భక్తియుక్త సేవతో అంటే అంటే ఆశించకుండా చేసేటువంటి ప్రేమ ఎప్పుడైతే మనం భగవంతుడి పట్ల చూపిస్తామో అది చాలా ఉన్నతమైందని చెప్తున్నారు. దిస్ ఇస్ ద ఎసెన్స్. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే శ్రీమద్ భగవద్గీతకి ఆచార్య శిల ప్రభుపాదకి ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైంది అట్లీస్ట్ మూడ్ మన మైండ్ లో ఎట్లాంటి మీనింగ్ తో మనం సర్వీస్ చేయాలి, ఎట్లాంటి భావనలు హృదయంలో పెట్టుకోవాలి అప్పుడు. అంటే ఇది చెప్తూనే కృష్ణుని చెప్తున్నారంటే మన కర్మేంద్రియాలని ప్యూరిఫై చేసుకోవచ్చు, జ్ఞానేంద్రియాలని ప్యూరిఫై చేసుకోవచ్చు భక్తియుక్త సేవ చేయడం ద్వారా. మరి మరి కర్మని ఎలా ప్యూరిఫై చేసుకుంటాం, దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, యాక్చువల్లీ ఐ ఫర్గాట్. అర్థమైందా, కర్మేంద్రియ జ్ఞానేంద్రియ ఒక మనసు ఇది మన సర్వీస్ చేస్తే ప్యూరిఫై అయిపోతాయి.
అంతే కదా మాట్లాది. సర్వీస్ చేస్తే ప్యూరిఫై అయిపోతాయి, కళ్ళు కృష్ణుని చూస్తే ప్యూరిఫై అవుతాయి, నోరు ప్రసాదం తింటే ప్యూరిఫై అవుతుంది, ముక్కు భగవంతుని యొక్క ఫ్లవర్ స్మెల్ చేస్తే పోతుంది, చెవులు కీర్తనం వింటే ప్యూరిఫై అవుతుంది, మనసు కృష్ణ 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 అనే మనసును కూడా కృష్ణ వైపు మలిపితే ప్యూరిఫై అవుతుంది. ప్యూరిఫై అంటే పవిత్రీకరించబడుతుంది. ప్యూరిఫై అంటే పెద్ద ఇంగ్లీష్ వర్డ్ ఏం కాదు అది, అంటే మాకు ఇంగ్లీష్ ఎంత ప్రీచింగ్ అంత ఇంగ్లీష్ లో ఉండడం వల్ల ప్యూరిఫై ప్యూరిఫై అంటే పవిత్రీకరింపబడతాయి. మరి కర్మ ఎలా ప్యూరిఫై అవుతాయి, మనం మనం సాక్రిఫైస్ చేసేటువంటి త్యాగం ఎలా ప్యూరిఫై అవుతుంది, ఎలా పవిత్రీకరింపబడతాయి, కర్మ ఎలా పవిత్రీకరింపబడుతుంది, మనం త్యాగం ఎలా పవిత్రీకరింపబడుతుంది, ఎలా అంటే ఎప్పుడైతే భక్తియుక్త సేవలో కృష్ణుడే యజమానిగా భావించి సేవ చేస్తావో అప్పుడు అవి కూడా పవిత్రీకరింపబడతాయి. కర్మని పవిత్రీకరించుకోవడం అంటే దిస్ ఇస్ అల్టిమేట్. ఎందుకంటే కర్మ చేస్తే యాక్షన్ చేస్తే రియాక్షన్ 100% వస్తుంది. రియాక్షన్ లేని కర్మ అంటూ ఉండదు. ఫట్ట 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 వచ్చేస్తాయి. నువ్వు ఎంత ఫాస్ట్ గా యాక్షన్ చేస్తే అంత ఫాస్ట్ గా రియాక్షన్స్ వస్తాయి. నువ్వు ఎంత గట్టిగా బాల్ ఇచ్చి కొడితే అంత గట్టిగా బాల్ రిటర్న్ వస్తుంది. నువ్వు ఎంత గట్టిగా తిడితే అంత గట్టిగా రిటర్న్ వచ్చేస్తాయి. అస్సలు నోడు దాంట్లో నీకు అసలు దాంట్లో ఛాన్స్ లేదు. ఇది దాగి ఉంటది, ఇది రాదు అన్న నీకు అసలు పొరపాటు కూడా లేదు. నువ్వు ఎంత గట్టిగా అరుస్తావో అంత గట్టిగా అది మళ్ళీ నీకు రిటర్న్ వస్తుంది. ఎంత గట్టిగా కొడతావు ఎదురు అంత గట్టిగా మళ్ళీ తిరిగి కొడతాడు. వాట్ యు గివ్ దెన్ విల్ యు టేక్ వెరీ ఫాస్ట్. చాలా ఫాస్ట్ గా వస్తాయి, ఎక్స్పెషల్లీ భక్తిలో ఉండే త్వరగా వచ్చేస్తాయి. ఎందుకంటే అవి తీసుకునే శక్తి మనలోకి భగవంతుడు ఇస్తారు, అవి త్వరగా ప్యూరిఫై చేసేసుకుంటాం. మరి కర్మాన్ని ఎలా ప్యూరిఫై చేసుకుంటాం, ఎలా పవిత్రీకరించుకుంటాం అంటే జ్ఞానంతో కూడిన కర్మ చేసినప్పుడు అవన్నీ పవిత్రీకరించబడతాయి. అర్థమైందా? దేంతో? ఎస్ ఎస్ నాలెడ్జ్ తో. నాలెడ్జ్ తో ఎప్పుడైతే కర్మ చేస్తామో మనకు చేసిన ప్రతి పని కూడా ప్యూరిఫై అయిపోతాయి, పవిత్రీకరింపబడతాయి. అలా పవిత్రీకరింపబడటం స్టార్ట్ అయింది అంటే గ్రావిటీ స్లోలీ 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 జీరో అయిపోతుంది. ఎప్పుడైతే జీరో అయిందో వెన్ యూ లెఫ్ట్ ద బాడీ, ఎప్పుడైతే నువ్వు బాడీని విడిచిపెడతావు వెంటనే యూ కెన్ గో టు గోలోక్ వృందావనం. అసలు ఎవరు నీకు నేను ఎవరు డెలివరీ చేయాల్సిన అవసరం లే. నీకు నువ్వుగా నీ ఎంత నువ్వే నీ కర్మ ఫల త్యాగం జీరో అవుతుంది, నీ కర్మ జీరో అవుతుంది. దెన్ యూ విల్ గో టు గో టు గోలోక్ వృందావనం. నువ్వు టికెట్ నీ టికెట్ నువ్వే కొనుక్కోవచ్చు సింపుల్ గా. ఈ ఒక్క చాప్టర్ అర్థం చేసుకుంటే చాలా అన్నమాట, సింపుల్ గా కొనుక్కోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైందా? హ్యాపీ హ్యాపీ